हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल नितिन कोल्लूरु। इंतवरक मन चैनल सब्सक्राइब चेसुकुन्नट्लयिते प्लीज़ डू सब्सक्राइब मई चैनल अंड अलाने प्रति अपडेट रावालनुकुन्नट्लयिते सब्सक्राइब चेसुकुन्न तर्वात बेल आइकॉन उंटुंदी दानि कूडा एक्टिवेट चेसुकोंडी। सो ఆలోచించకుండా ఈరోజు వీడియోకైతే వెళ్ళిపోదాం। సో చాలామంది అయితే రిపీటెడ్గా అడుగుతున్నారు పాలిసెట్ రిజల్ట్స్ అనేవి ఈరోజు వస్తాయా రావా అని। సో ఈరోజు అయితే ఎట్టకేలకి రావట్లేదని మనకి అన్ని వెబ్సైట్స్ కూడా ఆల్రెడీ చేంజ్ చేస్తున్నాయి, కొన్ని వెబ్సైట్స్ ఇంకా ఈరోజే రిలీజ్ చేస్తాయని చెప్పి మిమ్మల్ని టెన్షన్కి తీసుకువెళ్తున్నాయి। బట్ ఏపీ ఎస్బీటీఈటీ బోర్డు నుండి కానీ పాలిసెట్స్ ఏవైతే అఫీషియల్ సైట్ ఉంటుందో దానిలో కానీ మనకి ఇంతవరకు రిజల్ట్స్ కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ మనకైతే ఇవ్వలేదు। సో మీకైతే అర్థమై ఉంటుంది, ఒకవేళ రిజల్ట్స్ కనుక రిలీజ్ చేసినట్టయితే ఈ టైంకి రిలీజ్ అయిపోయి ఉండాలి। పాలిసెట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ఎర్లీగా బిఫోర్ 4 PM రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంతవరకు అయితే మీకు రిజల్ట్స్ రిలీజ్ చేయకుండా ఉండరు। సో ఈ రోజు అయితే రాదు అని చెప్పి మనకి ఆల్రెడీ మన బడీలోని సెప్టెంబర్ 13 అని అప్డేట్ చేశారు వాళ్ళు। ఇందాకలా మార్నింగ్ నుండే వాళ్ళు అయితే సెప్టెంబర్ 13 అని చెప్పి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు, మన బడీ అనేది ట్రస్టెడ్ సైట్. సో ఇప్పుడైతే మళ్ళీ మనకి విద్యా విజన్ రిజల్ట్స్ నుంచి ఏపీ పాలిసెట్కి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది। అదేంటి అంటే ఏపీ పాలిసెట్ 2021 రిజల్ట్స్ అనేవి అవైలబుల్ ఆన్ సెప్టెంబర్ 14 అని చెప్పి ఫ్రెష్గా మనకైతే వీళ్ళు అప్డేట్ చేశారు ఇక్కడ। ఇందాక వరకు వేరేది ఉండేది, ఇప్పుడైతే ఫ్రెష్గా వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది। సో 14 సెప్టెంబర్ రోజు అయితే అవైలబుల్ అవుతాయని చెప్తున్నారు। విద్యా విజన్ కూడా చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ ఇది, ఎందుకు చెప్పమంటారా, ఎందుకంటే ప్రతి డిప్లొమా రిజల్ట్స్ ఏవైతే మీరు ఎంటర్ అయిన తర్వాత పాలిటెక్నిక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యా విజన్ సైట్ వాళ్ళే ముందుగా మనకైతే ప్రతి అప్డేట్ కూడా ట్విట్టర్లో కూడా వాళ్ళు రిప్లైస్ ఇస్తూ ఉంటారు। మీరు చూసుకుంటే మీ ఎవరైనా అడగాలనుకుంటే అడగండి। అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ట్విట్టర్లో కాకుండా మీకు ఇక్కడ విద్యా విజన్ వాళ్ళు చాలా ఎప్పటికప్పుడు వాళ్ళు వెంట వెంటనే రీస్కెడ్యూల్ కూడా చేస్తూ ఉంటారు ఏమైనా అప్డేట్స్ వస్తూ ఉంటే। సో ఇదైతే ట్రస్టెడ్ సైట్, వీళ్ళకైతే ఏపీఎస్బీటీఈటీ బోర్డు నుండి కాంటాక్ట్స్ ఉంటాయి, సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే వీళ్ళైతే సైట్లోనైతే మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటారు, కాబట్టి మీరు ఎటువంటి కంగారు కూడా పడాల్సిన అవసరం లేదు। ఒకవేళ కనుక ఏపీఎస్బీటీఈటీ బోర్డు వీళ్ళకి ఇంటిమేట్ చేసింది కాబట్టి వీళ్ళైతే ఇక్కడ అవైలబుల్ ఆన్ సెప్టెంబర్ 14 అని ఇక్కడైతే చేంజ్ చేయడం జరిగింది। ఇన్ కేసు కనుక రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ అవ్వవా అంటే చెప్పలేం, ఏపీఎస్బీటీఈటీ బోర్డు యొక్క వాళ్ళ యొక్క అప్లోడింగ్ ఈ మార్క్స్ అప్లోడింగ్ ర్యాంక్ వైజ్ కేటగిరీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ అయిపోయినట్టయితే మీకు వాళ్ళ ప్రాసెస్ మొత్తం రేపటికే కంప్లీట్ అయిపోయినట్టయితే మళ్ళీ విద్యా విజన్ అయితే ఈ అప్డేట్ని చేంజ్ చేసి అవైలబుల్ షార్ట్లీ అని చెప్పి కూడా ఇవ్వచ్చు। సో మీరైతే ప్రస్తుతానికున్న డేట్ అయితే సెప్టెంబర్ 14 రిజల్ట్స్, ఇట్ మేబీ ఆ రోజు కావచ్చు లేదా ముందుగానే కావచ్చు, విద్యా విజన్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? మీకే తెలుస్తుంది అండ్ నేను అప్డేట్ రాగానే మీకైతే ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ ఉంటాను, ఓకేనా? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంతవరకు కూడా ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బై బై।